అందరికీ నమస్కారం. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండే అంగన్వాడీ స్కూల్లో చిట్టెమ్మ అని ఒక కుక్కు ఉండేవారనమాట. ఆమె ఈ ఉప్మా చాలా బాగా చేసేవారు. ఈ రోజుల్లో అంగన్వాడీ సెంటర్స్లో ఏం పెడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మా చిన్నప్పుడు మాత్రం ఈ పిండితో చిట్టెమ్మ మామ చేసే ఉప్మా నేను ఇప్పటికీ మర్చిపోలేనమాట. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా ఇది చేసుకొని తింటూ ఉంటాను. ఈరోజు ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇదేంటంటే ఎండిన దేశీ మొక్కజొన్నల్ని ఆడించి తయారు చేసే పిండి అనమాట. మనం సూప్స్ చిక్కగా అవడం కోసం ఇంకా మంచూరియన్స్లో వాడతాం కదా, అదైతే కాదు. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి సరిపడినంత వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకున్న తర్వాత తినే కారానికి తగ్గట్టు 5-6 వరకు ఎండుమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. చిట్టమ్మ ఈ ఉప్మాలో కారం కోసం పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి మాత్రమే వేసేవారు. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత చాలా సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు 1 స్పూన్ వేసుకొని 1 ఉల్లిపాయని చాలా చిన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు మొక్కజొన్న పిండికి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఉప్మా కొంచెం జారుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం నీళ్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే 1 కప్పు మొక్కజొన్న పిండిని కొలిచి వేసుకోవాలి. ఇందులో పిండిని వేసిన వెంటనే ఉండలు కట్టకుండా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండంతా ఇలా చక్కగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అయితే ఇది అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇది సరిగ్గా కుక్ అవ్వకపోతే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా కుక్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇదిలా చక్కగా ఉడికి పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మొక్కజొన్నలకు ఉండే కమ్మటి టేస్ట్ వల్ల దీనికి చట్నీ ఏం అవసరం లేకపోయినా చాలా చాలా బాగుంటుంది. కావాలంటే కొత్తిమీరతో చేసుకునే గ్రీన్ చట్నీ కానీ లేదా టమాటా పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవడంతో పాటు హెల్తీగా ఎంతో రుచిగా ఉండే ఈ ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.